Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో భారీ స్కామ్ పెట్టిన సిబిఐ ఎఫ్ఐఆర్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గత టీడీపీ హయాంలో జరిగిన భారీ స్కామ్ ఒకటి బయటపడింది. దీనిపై దృష్టి పెట్టిన సిబిఐ టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఓ జాతీయ ఆంగ్ల పత్రిక కథనం మేరకు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 70 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్ మొసాయిక్ చిప్స్ ను అక్రమంగా తవ్వి అమ్మేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత 20 ఏళ్లుగా ఈ అక్రమ మైనింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే 2014 నుంచి 2019 వరకు ఈ అక్రమార్కులు మరీ పేటరేగిపోయారని ఆ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ 2018లో ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో 130 కోట్ల విలువ చేసి 31 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్ ను పిడుగురాళ్ల దాచేపల్లి ప్రాంతాల్లో తవ్వినట్లు పేర్కొంది. అయితే సిబిఐ దర్యాప్తులో మాత్రం గనుల శాఖ చెప్పిన దానికంటే రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ తరలించుకుపోయినట్లు తేలింది. ఈ స్కామ్ ఎంత భారీదంటే ఓబలాపురం గనుల నుంచి అక్రమంగా ఐరన్ ఓర్ తరలించిన గాలి జనార్దన్ రెడ్డి స్కామ్ లాంటిదేనని చెబుతోంది. పల్నాడులోని పలు మండలాల్లో తవ్వకాలు జరిపి అక్రమంగా లైమ్ స్టోన్ తరలించినట్లు శాటిలైట్ చిత్రాల్లో కనుగొన్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2019 మధ్య పిడుగురాళ్ల దాచేపల్లి మండలాలకు చెందిన పట్టా భూములు, రెవెన్యూ భూములు, లీజు క్వారీల నుంచి భారీ ఎత్తున లైమ్ స్టోన్ తవ్వకాలు జరిపినట్లు సిబిఐ దర్యాప్తులో బయటపడింది. అప్పటి టీడీపీ గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు అనుచరులే ఈ అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు సిబిఐ గుర్తించింది. అంతేకాకుండా ఎర్రపతినేని శ్రీనివాసరావు పేరును సిబిఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది. కోట్లాది రూపాయల విలువైన లైమ్ స్టోన్ మాయమైనట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించి గత 7 నవంబర్లో ఎర్రపతినేని శ్రీనివాసరావు అతని ఇళ్లు కార్యాలయాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. 2018 ఆగస్టు 18న హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శి పలు విషయాలు వివరించారు. 31 లక్షల టన్నుల లైమ్ స్టోన్ మొసాయిక్ చిప్స్ తవ్వకాలు జరిగాయి. దాని విలువ 130 కోట్ల రూపాయలు. అయితే దీనికి సంబంధించి రుసుము, అమ్మకపు ధర, జరిమానాను అక్రమ మైనింగ్ చేసిన వారి నుంచి వసూలు చేశామని అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే 2014లో తొలిసారిగా అక్రమ మైనింగ్ పై పిల్ వేసిన కె గురువాచారి మాత్రం మైనింగ్ శాఖ ఇచ్చిన అఫిడవిట్ తప్పని చెప్పారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ లైమ్ స్టోన్ అక్రమంగా తవ్వారని ఆయన ఆరోపించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీవి కృష్ణారెడ్డి కూడా ఎర్రపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులపై ఈ అక్రమ మైనింగ్ కు సంబంధించి ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఎంత మొత్తంలో తవ్వకాలు జరిపారో విచారించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కృష్ణారెడ్డి చెబుతున్నారు. శాటిలైట్ చిత్రాలు, 3D టెక్నాలజీతో తీసిన చిత్రాల ఆధారాలతో మరోసారి 2016లో ఫిర్యాదు చేశానని, 2018లో హైకోర్టు మరోసారి చర్యలకు ఆదేశాలు జారీ చేసిందని కృష్ణారెడ్డి చెప్పారు. సిబిఐ ఎఫ్ఐఆర్ లో సహనిందితుడిగా ఉన్న టిఎన్ శర్మ కూడా స్పందించారు. ఈ అక్రమ మైనింగ్ లో తనను అనవసరంగా ఇరికించారని అన్నారు. ఎర్రపతినేని శ్రీనివాసరావు తన పట్టా ల్యాండ్ ను కబ్జా చేసి అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేస్తే చివరకు తననే నిందితుడిగా కేసు నమోదు చేశారని ఆయన వాపోయారు.